శ్రీరామకృష్ణాశ్రమం రాజులపాలెం రెండవ ఆదివారం మహాభారత కార్యక్రమం ప్రారంభం కావస్తోంది. కాబట్టి ఆశ్రమంలోకి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులెల్లరూ కూడా రావాల్సిందిగా ప్రార్థన చేయుచున్నాం. కాబట్టి ఇంకా కొద్ది క్షణాల్లో మన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పంగోరు, రాజులపాలెం, అమడూరు, చింతలపాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆశ్రమం దగ్గరికి రావాల్సిందిగా పదే పదే కోరుకుంటున్నాం. హరి ఓం. మరి ఈనాడు యథావిధిగా మన రెండవ ఆదివారం మహాభారత కార్యక్రమం అందరికీ తెలిసిందే. మరి నిన్న తొండవ నాడు జరగవలసినటువంటి రెండవ శనివారం కార్యక్రమం అది పుట్టాలమ్మ జాతర పండుగ సందర్భంగా అది మళ్ళీ పోస్ట్ పోన్ చేయబడింది. కానీ అక్కడ రెండవ శనివారంకు బదులు మళ్ళీ నేను అనౌన్స్ చేస్తాను నాలుగవ శనివారంగా పెట్టుకుంటే బాగుంటుంది అనేది భక్తుల యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే రెండవ ఆదివారం ఇక్కడ రావాల్సి ఉంటుంది, మళ్ళీ రెండవ శనివారం అక్కడ కంటే కొంచెం గ్యాప్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరి ఫోర్త్ సాటర్డే అంటే నాలుగవ శనివారం సాయంకాలం తొండం నాడు ఆశ్రమంలో, సత్యానంద స్వామి ఆశ్రమంలో భగవద్గీత ఉంటుంది. నిన్న అక్కడ కార్యక్రమం జరగకపోవడానికి గల కారణం ఇదని భక్తులు తెలియజేయడం జరిగింది. అది మెసేజ్ కూడా పెట్టలేదు, ఎందుకంటే ప్రోగ్రాం లేదు కాబట్టి పెట్టలేదు. కాబట్టి దాన్ని మీరు మనసులో ఉంచుకొని మరొకసారి మనం అందరూ వచ్చిన తర్వాత కూడా మనం చేద్దాం. ఆ విరాట పర్వంలో చివరిగా ఆ విరాట మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి ఉత్తరను అర్జునుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు విరాట మహారాజు. దానికి ఆయన సున్నితంగా తిరస్కరించాడు. రాజా, నేను ఆ ఉత్తరకు గురువును, అంటే విద్య నేర్పించినటువంటి గురువు, కాబట్టి గురువు సాంప్రదాయానికి తన దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు శిష్యులే కాదు, కుమార్తెలు కుమారులు కూడా. అందుకని శిష్యరికం అన్నటువంటి దానిలో ఒక అర్థం ఇంకొకటి ఏంటంటే పుత్రుడు పుత్రిక అనే అర్థం కూడా ఉంది. మన భారతీయ సంస్కృతి ఆ విధంగా ముడిపడి ఉంది. కాబట్టి విద్య నేర్చుకుంటున్నారు అంటే ఆ గురువుకి వారందరూ కూడా కూతురన్నా కావాలి, కొడుకన్నా కాదు. అది మన సాంప్రదాయం. అందుకని శ్రీరామకృష్ణ సాంప్రదాయంలో ఒక విషయం చెప్తాను. శ్రీరామకృష్ణుడు జ్యేష్ఠ కుమారుడుగా ఆధ్యాత్మిక కుమారుడుగా బ్రహ్మానంద స్వామిని ప్రకటించారు. బ్రహ్మానంద స్వామి, మీరు దైవంతో సహజీవనం వన్, నేను పలుసార్లు మన ఆదివారం కూడా హెచ్చరించాను, సెలవిచ్చాను మీకు. ఆ దైవంతో సహజీవనం వన్ కానీ చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 15 మంది జీవిత చరిత్ర ఉంటుంది దానిలో. మొదటి అల్లాడిపోయాడు, తన శరీరమే చీలిపోయినట్టుగా తోచింది. ఆ విషయం తెలిస్తే నువ్వు పూలు కూడా భగవంతుని పెట్టలేవు, కర్తమని ఆ పూలు పోయలేవు. అమ్మా, నీ ఆరాధనతోనే ఆ చెట్లన్నీ ఈ భూమినంతా కూడా పరమాత్మ స్వరూపముగానే అవే రాజుతున్నాయి. ఇక నువ్వు పోసి పెట్టాల్సింది మళ్ళీ, నువ్వు పోసి పెడుతున్నావంటే అది మన అహంకారం. ఎందుకంటే నేను పెట్టాలి అనని నువ్వు పెట్టబలేదమ్మా, ఆవిడే అది పెడుతూనే ఉన్నాయి. ఆ చెట్లు కూడా అమ్మ బిడ్డలే, నేను పెడుతున్నానమ్మా, నా పని ఏం చేస్తాను, నువ్వు పని నీవు చెయ్యంటున్నా. అందుకని ఆ శ్లోకం కూడా మీకు చెప్పింది, అహింసో ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూత దయా పుష్పం, ఈ పుష్పాలు పెట్టమన్నది అమ్మ. అయినా మీరంతా పుష్పాలు పెడుతున్నారు, సమస్య లేదు, మంచిదే, కొద్దిగా పెట్టండి, ఇంతకు ముందు ఇన్నెన్ని పెడుతున్నాం తగ్గించండి. అమ్మా,
ఒక పట్టుకొని పెట్టా ఒక పువ్వు చాలమ్మా. ఎందుకంటే అన్ని పుష్పాలు నీయే, ఆ తల్లి, ఆ చెట్టు కూడా నీ కూతురే, ఆ చెట్టు కూడా నీ కూతురే. మన ఎంట్రుకి ఎవరన్నా తెంచి నేను దేవుడికి పెడతానని ఒప్పుకుంటావా? నా ఎంట్రుకి తప్ప నీ ఎంట్రుకి పెడతాను. మనకు ఎంట్రుకు తెలిస్తే ఎంత బాధో, ఆ చెట్టు కూడా అంతే బాధ వస్తుందంట. మనకు తెలియదు ఏ విధంగా ఎందుకు లాగుతున్నాను దానికి బాధపడతాను. అయినా మనం అలవాటు పడ్డాం కాబట్టి ఒక్క పుష్పం చాలు. అంతేగాని బుట్టల బుట్టలుగా తీసుకొచ్చి అది ఏమి పూజలు అర్థం కాదు. ఇది చాలా తప్పు తప్పు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా 30 టన్నులు 40 టన్నులు ఆ పూల పుష్పాభిషేకం ఎవరు చేయమన్నారో ఎక్కడుందో నేను ఇంతవరకు ఏ గ్రంథంలో చదవలేదు.